ఎందుకు నోరు నోరు తెరిసి మీరు అడగలేకున్నారు అని ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ మేము అడుగుతున్నాం. ఏమంత భయం? సరే, నవీన్ రెడ్డి తిరుపతి స్వామివారి కోసం ఎన్నో కేసులేసి, ఈ హైకోర్టులో నుంచి స్వామివారి కోసం ఎన్నో కేసులేసి స్వామివారి ఆస్తులు నిలబెట్టిన వ్యక్తి నవీన్ రెడ్డి. నవీన్ రెడ్డి ఒక కేసు వేశాడు. ఏమనేశాడు? ధర్మారెడ్డి, ఎఫ్ఏసి ధర్మారెడ్డి ఈజ్ నాట్ ఎలిజిబుల్, అతని ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ యాసెట్ మాకొద్దు అన్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానానికి అర్హుడు కాదు అని కేసేస్తే జస్టిస్ బి కృష్ణమోహన్ గారు, ఏపీ హైకోర్టు జస్టిస్ బి కృష్ణమోహన్ గారు 15/9/2002 జడ్జిమెంట్ ఇచ్చారు, అతను అర్హుడు, అతనికి రైట్ ఉంది, అతను ఉండొచ్చు అని జస్టిస్ బి కృష్ణమోహన్ గారు సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చినారు. ఫైన్, హైకోర్టు జస్టిస్, మనమేం మాట్లాడకూడదు ఆ జడ్జిమెంట్ మీద, నాకు మాట్లాడడం కూడా ఇష్టంలే. కానీ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నేను హైకోర్టును గౌరవిస్తున్నాను కాబట్టి హైకోర్టులో ఉండే జడ్జెస్ని ఐ రెస్పెక్ట్ దెమ్, నేను గౌరవిస్తున్నాను కాబట్టి నేను ఆ కేసు గురించి ఫర్దర్గా నా దగ్గర చాలా మ్యాటర్ ఉంది కానీ నేను చెప్పదలుచుకోలేదు. కానీ ధర్మారెడ్డికి మాత్రం అభినందనలు. ధర్మారెడ్డి నువ్వు సూపర్ అని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ జడ్జ్మెంటు మీద నో కమెంట్స్. సరే, ఇంకా ఐఏఎస్ ఆఫీసర్స్ ఎట్టా మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పనోడులాగా, తిరుమల తిరుపతి దేవస్థానానికి అటెండర్లాగా. మీ కంపారిజన్ చెప్పనా? తాడేపల్లిలో సజ్జల, తిరుమలలో ధర్మ. అధర్మానికి ధర్మం అది. ధర్మారెడ్డి తిరుమలలో ధర్మారెడ్డి అట్టో, తాడేపల్లి ప్యాలెస్లో సజ్జల రామకృష్ణారెడ్డికి ధర్మారెడ్డికి పెద్ద తేడా లేదని కూడా నేను మీకు మనవి చేస్తాను. ఓకే, ఈ ధర్మారెడ్డి ముందు ఒక కేసు ఫైల్ అయింది. మేమేలేదయో, మేమేలా కేసు, ఢిల్లీలో ఒక కేసు ఫైల్ అయింది. దీన్ దయాల్ తన్వార్ వర్సెస్ ఏవి ధర్మారెడ్డి, ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డ్. ఈయన కంటోన్మెంట్లో పనిచేసేవాడు. మీ కంటోన్మెంట్ బోర్డ్ అంటే పెద్ద పోస్ట్ అనుకుంటారేమో. మన మున్సిపాలిటీలు ఉన్నాయి కదా, మన మున్సిపాలిటీలో కమిషనర్ ఉంటాడే, అదే పోస్టు ఈ పోస్టు. ఢిల్లీ కంటోన్మెంట్లో కమిషనర్ టైప్ ఈయన. ఆయన మీద ఒక కేసు ఫైల్ చేశాడు. ఏమని ఫైల్ చేశాడు? ధర్మారెడ్డి ఫ్రాడ్ చేశాడు. ది అఫోర్సెడ్ అక్యూజ్డ్ కన్స్పైరింగ్ టుగెదర్ టు ఎగ్జాట్ మనీ, పుట్ ఫియర్ ఉంది కాబట్టి సమన్స్ ఇష్యూ చేయమనింది. ఐ హావ్ హర్డ్ ది ఆర్గ్యుమెంట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కంప్లైంటెంట్ అండ్ ఐ సీ సఫిషియంట్ గ్రౌండ్స్ టు సమన్ ద అక్యూజ్డ్ నంబర్ 1 ఏవి ధర్మారెడ్డి, ప్లీజ్ ఇష్యూ సమన్స్ టు ద అక్యూజ్డ్ అనింది. అంటే ఏవి ధర్మారెడ్డి మీద ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉంది, ఆధారాలు గట్టిగా ఉన్నాయి, ఇతనికి సమన్స్ ఇవ్వమని చెప్పింది. ఒక క్రిమినల్ కేస్. ఈరోజు నేను అడుగుతున్నా ధర్మారెడ్డి, ఈ కేసు 1.5 సంవత్సరం అయింది, నువ్వు గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేశావా? అయ్యా నా మీద క్రిమినల్ కేసు ఉందని చెప్పావా? ఎందుకు చెప్పలేదు? ఒకటే పాయింట్, ఇక్కడ సఫిషియంట్ గ్రౌండ్స్ ఉన్నాయి కాబట్టి. ఈ కేసులో సీరియస్ అలిగేషన్స్ చిన్నవి కాదు. 14 సెక్షన్ల మీద వాళ్ళు నీ మీద కేసు పెట్టారంటే ఏ విధంగా తిరుపతిలో ఇటువంటి పనులు జరగవు తిరుమలలో అని గ్యారంటీ ఏంది అని ప్రజలు నడుస్తున్నాం. వాట్ ఈజ్ ది ప్రూఫ్ దట్ యు విల్ నాట్ రిపీట్ ద సేమ్ థింగ్ ఇన్ తిరుమల? నువ్వు ఢిల్లీ కంటోన్మెంట్లో చేసిన పనులు తిరుమల గుడిలో కూడా చేయటం లేదని గ్యారంటీ ఏంటి? ఇమీడియట్గా తక్షణంగా గవర్నమెంటు ధర్మారెడ్డిని సస్పెండ్ చేయాలి. ఈ జడ్జిమెంట్ వచ్చే వరకు ధర్మారెడ్డిని సస్పెండ్ చేసి లీవ్లో పెట్టాలి.
విఆర్లో పెట్టాలి, లేకపోతే మా భారతక్క కరుణిస్తే ఢిల్లీకి పంపి